తూప్రాన్ మున్సిపాలిటీలోని ఆయుర్వేద ఆసుపత్రిలో ఈ నెల 24న ఉచిత ఆయుర్వేద మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలోని ఆయుర్వేద ఆసుపత్రిలో ఈ నెల 24వ తేదీన మంగళవారం రోజున ఉచిత ఆయుర్వేద మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల బోధన వైద్య నిపుణులు డాక్టర్ ఎన్ శ్రీధర్ డాక్టర్ సునీత జోషి మరియు మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్లు తెలిపారు. ఈ ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం 24వ తేదీ మంగళవారం రోజున ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని వారు తెలిపారు. ఈ వైద్య శిబిరాన్ని ఆయుష్ కమిషనర్ అలుగు వర్షిని ఆధ్వర్యంలో ఆయుర్వేద వైద్య కళాశాల డాక్టర్ల బృందం నిర్వహిస్తుందని తెలిపారు. అన్ని రకాల సమస్యలపై పరీక్షలు చికిత్సలు చేయబడునని ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు సలహాలు సూచనలు చేయబడతాయన్నారు. ఈ వైద్య శిబిరంలో ప్రత్యేక వైద్య బృందం హైదరాబాద్ నుండి అన్ని విభాగాల డాక్టర్లు వస్తున్నారని తూఫ్రాన్ పట్టణ మరియు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్, వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, డాక్టర్ ఎన్ శ్రీధర్, డాక్టర్ సునీత జోషి, డాక్టర్ లక్ష్మీకాంతం, డాక్టర్ జోహర్ పంచ కర్మ, ఆయుర్వేద ఆసుపత్రి డాక్టర్ రుక్సానా అన్వర్, ఫార్మసిస్ట్ వెంకట్ గౌడ్, జూనియర్ అసిస్టెంట్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇన్పేషెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో దాన్ని ఒక హైదరాబాద్ హాస్పిటల్కి అటాచ్డ్ ఎక్స్టెన్సివ్ హాస్పిటల్ లాగా ఒక ఎక్స్టెన్షన్ హాస్పిటల్ లాగా దీన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక సంకల్పంతో డైరెక్టర్ అలువర్షిణి మేడం గారు ఈ వచ్చే మంగళవారం నాడు 24th ఒక మెగా క్యాంప్ కండక్ట్ చేయాలని సంకల్పించారు. దానికి సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆయుర్వేదిక్ హాస్పిటల్ నుంచి డిఫరెంట్ ప్రత్యేకమైన విభాగానికి సంబంధించినటువంటి హెచ్ఓడీస్, నా పేరు డాక్టర్ ఎన్ శ్రీధర్ ప్రొఫెసర్ని, సర్జరీ సంబంధించిన డిపార్ట్మెంట్ హెడ్ని, అలాగే గైనాప్ సంబంధించిన హెడ్ డాక్టర్ సునీత, పంచకర్మకి సంబంధించిన హెడ్ డాక్టర్ జోహార్ గారు, జనరల్ మెడిసిన్ హెడ్కి సంబంధించినటువంటి ఆయన డాక్టర్ లక్ష్మీకాంత్ గారు, ఇలా డిఫరెంట్ విభాగానికి సంబంధించినటువంటి డాక్టర్స్ ఇక్కడ వచ్చాము సర్వే చేసి క్యాంప్కి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలని. సో దానికి సంబంధించి మనం వాళ్ళంతా ఇక్కడ సమావేశమయ్యాము. సో ఈ క్యాంపులో అట్లీస్ట్ ఒక 400 to 500 పేషెంట్స్కి లాభం చేకూర్చాలనేది ఉద్దేశము. దీంట్లో ఏంటంటే రొటీన్గా చూసేటువంటి ఆయుర్వేద క్యాంపుల కంటే కూడా ఒక ప్రత్యేక విభాగానికి సంబంధించిన ప్రత్యేక చికిత్సలను కూడా అందుబాటులోకి తేవాలనేది ఉద్దేశము. జనరల్ సర్జరీకి సంబంధించి మనకు మామూలుగా పైల్స్, విస్కులస్, ఫిషర్, రాచపుండ్లు ఇలాంటి ప్రత్యేకమైన వాటికి ప్రత్యేకమైన చికిత్సలు ఆయుర్వేదంలో ఉన్నవి, క్షారసూత్ర ట్రీట్మెంట్స్ అని, లేకుంటే ఇంకా క్షార పాతనం అని, ఇట్లా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఆయుర్వేదంలో ఉన్నవి. ఇవన్నీ మేము హైదరాబాద్ హాస్పిటల్లో చేస్తున్నాము. అది ఇక్కడ ఈ ప్రజలకు కూడా అందుబాటులో రావాలనేటువంటి ఉద్దేశంతో జనరల్ సర్జరీకి సంబంధించినటువంటి విభాగం వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు, స్త్రీలకు సంబంధించిన జనరల్ సమస్యలు, వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ కోసమని గైనాప్ సంబంధించినటువంటి హెచ్ఓడి కూడా ఇక్కడ సర్వీస్ ఇచ్చేందుకు వస్తున్నారు. అదేవిధంగా పంచకర్మకు సంబంధించి చాలా మీకు తెలుసు, పరాల్సిస్ కీలవాతం అనండి, లేదా మెడ నొప్పులు, నడుము నొప్పులు ఇలాంటి చాలా క్రానిక్ డిసీజెస్కి కూడా పంచకర్మ చేసే ద్వారా చాలా లాభం పొందుతుంది. దానికి సంబంధించిన నిపుణులు కూడా ఈ క్యాంప్ వైద్యశాలలో ఈ మంగళవారం నాడు 24వ తారీఖు నాడు ఒక ప్రత్యేక వైద్య శిబిరం, మెగా వైద్య శిబిరం నిర్వహించబోతున్నాము. అందులో అనేక అన్ని విభాగాలకు సంబంధించిన పరీక్షలు చికిత్సలు చేయబడును. మరీ ముఖ్యంగా ఏంటంటే గర్భిణీ స్త్రీలకు తర్వాత సుఖప్రసవానికి అవసరమైన సూచనలు చేయబడును. తర్వాత స్త్రీలకు సంబంధించిన అన్ని వ్యాధుల్లో కూడా పరీక్షలు నిర్వహించి వాటికి సంబంధించిన చికిత్సలు కూడా చేయబడును. దీనిని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాను. మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మరి అతిపెద్ద ఆయుర్వేదిక్ హాస్పిటల్కి మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా మన తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయులు కేసీఆర్ గారు, అలాగే మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు గౌరవనీయులు మరి హరీష్ రావు గారు ప్రత్యేక చొరవతోని, అలాగే వర్షిణి మేడం కూడా ఈ యొక్క ఆయుష్ కమిషనర్ గారు మరి వారి ప్రత్యేక చొరవతోని మన తూప్రాన్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ యొక్క ఆయుర్వేద హాస్పిటల్కు, పరిసర గ్రామ ప్రజలకు, పేదలందరికీ కూడా మంచి నాణ్యమైన ఆయుర్వేద వైద్యం అందించడానికి, ప్రజలకు అన్ని రకాల
డిసీసెస్ కు అన్ని రకాలైనటువంటి రోగాలకు బీమార్లకు అన్నిటిని కూడా చూడడానికి ముఖ్యంగా మహిళలకు ఉన్నటువంటి సమస్యలపైన గర్భిణీ స్త్రీలకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని మరి ఇక్కడ గర్భిణీ స్త్రీలకు కూడా అనేకమైనటువంటి చికిత్సలు చేయడానికి మరి వచ్చే మంగళవారం రోజున పెద్ద క్యాంపును ఇక్కడ నిర్వహించబడుతుంది అలాగే హైదరాబాద్ నుంచి అంత పెద్ద డాక్టర్లు కూడా ఇక్కడికి అన్ని రకాల మరి వారు సర్జన్స్ కానీ మరి అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన డాక్టర్లు అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క అవకాశాన్ని మరి అందరూ పరిసర గ్రామ ప్రజలు తూర్పు మున్సిపల్ ప్రజలందరూ కూడా వచ్చే మంగళవారం ఉదయం నుంచే మరి మీరందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మీ యొక్క ఆరోగ్యాన్ని మరి పరీక్షించుకొని దానికి తగినటువంటి మందులను కూడా వాడి మరి మీ యొక్క ఆరోగ్యం కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ శ్రద్ధను ప్రత్యేకంగా తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకొని అందరూ కూడా మరి రావాలని ఈ యొక్క వీడియో ద్వారా మరి మీరు కూడా ఇంకా మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియో వినని వాళ్ళకు కూడా విన్న వాళ్ళందరూ కూడా చెప్పి మరి మెసేజ్ పాస్ చేసి ఈ యొక్క అవకాశాన్ని మరి సద్వినియోగపరచుకొని ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున మేము కోరుతా ఉన్నాం. రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ 2-9100-88-55-2, 9100-88-55.